అనంతపురానికి చెందిన చరణ్ నంద 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందజేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అనంతపురం మార్టిసి బస్ స్టాండ్ లో క్యాంటీన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారస్తులకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నారు. వీటితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సేవలతో ఎంతో తృప్తి మిగులుతుందని చెప్తున్న చరణ్ నందతో మా ప్రతినిధి చెల్లకి నాయుడు ఫేస్ టు ఫేస్. అన్నం పరం బ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. ఆకలి తీర్చడంలోనే ఆనందం ఉంటుందని చెప్పేసి ఎంతోమంది పెద్దలు చెప్తుంటారు. దీనిని నిజం చేస్తున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన చరణ్ నంద. కేవలం 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందరికీ అందజేస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. ఎందుకు ఈ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది, అందులో ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులను ఆయన చూశాడా అనే అంశంపై మనతో మాట్లాడడానికి చరణ్ నంద మనతో ఉన్నారు. వారిని అడిగిన మరిన్ని విషయాలు చరణ్ గారు చెప్పండి. మొత్తం మీద మీరు 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి ప్రధాన కారణం ఏంటి? స్పందన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా 15 ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో 15 ప్రాజెక్టుల మీద పనిచేయడం జరుగుతూ ఉంది. అన్నదానాలు, అనాథ సేవల అంత్యక్రియలు, మహిళా సాధికారత, ప్రాజెక్ట్ చేయూత, స్పందన మానసిక వికలాంగుల కేంద్రం, ఇలా 15 ప్రాజెక్టుల మీద స్పందన ఆర్గనైజేషన్ పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భాలు, అన్నం ఫ్రీ అనగానే ఎక్కువ పెట్టించుకోవడం, కొంచెం దీని కొంచెం డస్ట్బిన్లోకి వేయడం, అది పందులకు తీసుకెళ్లడం, ఇలా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ అన్నాన్ని, కూరని, ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి మేము ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉంటే అది కొంచెం సైడ్ వెళ్ళిపోతూ ఉంది, పందులకు వెళ్ళిపోతూ ఉందని బాధ అయ్యి ఆ రోజు మేము గత 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వ హాస్పిటల్ బయట 2 రూపాయలకే ఇడ్లీ, 5 రూపాయలకే భోజనం అన్న నినాదంతో మేము అక్కడ పెట్టడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అందులో కరోనా లాంటి మహమ్మారి రావడం వల్ల అది మేము స్టాప్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పక్కా ప్లాన్ చేసుకొని ఇది ఆగకూడదు, ఈ 5 రూపాయలు ఎందుకు పెట్టాలి అంటే డబ్బు విలువ తెలవాలి, అలాగే అన్నం విలువ జనాలకు తెలవాలన్న లక్ష్యంతో మేము ఒక 4 క్యాంటీన్లను ఏర్పాటు చేసి 1000 మందికి ఆకలి తీర్చాలి అనంతపురం నగరంలో అన్న లక్ష్యంతో మేము ముందుకు రావడం జరిగింది. ఒకటి చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు, ఎందుకంటే అనంతపురం జిల్లా తీవ్ర కరువు ప్రాంతం, అందులో ముఖ్యంగా మీరు ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అందులో ముఖ్యంగా ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా? సార్, ఇప్పుడు మేము అనంతపురం నగరం మొత్తంగా 1000 మందికి ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో 4-5 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అనుకున్నాం, కొన్ని స్లమ్ ఏరియాలను గుర్తించి. కానీ ఇప్పుడు రోడ్లు విస్తీర్ణంలో భాగంగా ట్రాఫిక్ అడ్డం జరుగుతూ ఉందన్న ఉద్దేశంతో ప్రజెంట్ మేము ఇక్కడ గవర్నమెంట్ మన సారీ బస్టాండ్ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు, చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, ఊరుగానే ఊరు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి ఎక్కువగా ఉన్నారని గుర్తించి మొదటి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేసి 300 మందికి ప్రతిరోజు ఆకలి తెచ్చాలన్న లక్ష్యంతో ఈ క్యాంటీన్లో మేము పెట్టడం జరుగుతూ ఉంది. త్వరలో ఇంకా రేపు నెల 2 ఇంకా ప్రజలు ఎవరైనా, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించగలిగితే ఇంకొక 4-5 క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇంకా ఒక 1000 మందికి ఆకలి తీర్చడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే మీకు ఈ రకంగా చేయడం అనేది ఒకరితో అయ్యే పని కాదు, అందులో మీరు సహకారం, మీ ఫ్రెండ్స్ సహకారమా, లేకుంటే ఇంకా దాతలు ఏదైనా ఎవరైనా ముందుకు వస్తే కూడా మీరు తీసుకోవడానికి సిద్ధమేనా? ఇంక రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? సార్, ఇది ఈ అన్నదానం అనేది నేను గత 8-9 సంవత్సరాలుగా మా మదర్ అంటే మా సిస్టర్, మా కుటుంబ సభ్యులమే వండుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చి మేము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం స్టార్ట్ చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వండే తీసుకొని వస్తాం, అంటే బయట నుంచి తెప్పియడం కానీ ఇది చేయం. అప్పుడు ఏంటంటే మాకు ఒక అందాజ అనేది ఉంటుంది, అంటే 300 మందికి మేము ఎన్ని బియ్యం పెట్టాలి, ఎంత కూర చేయాలి, ఏమేమి ఐటెం తయారు చేయాలి, అంటే ఇంతకుముందు మేము రాగి మాల్టు, గుడ్డు, అలాగే ఈ ఒడియాలు, అన్నము, పప్పు, ఇలా పౌష్టికమైన ఆహారాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అందించేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ స్పందన క్యాంటీన్లో కూడా అన్నము, పప్పు, ఒడియాలు, ఊరగాయ, అలాగే ఇలా ఈ ఐటమ్స్ని కూడా అందిస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీతో, ఒకరోజు కరివేపాకు రైసు కంటికి మంచిది, అలాగే జీరా రైసు ఆరోగ్యానికి మంచిది, ఒకరోజు అన్నము పప్పు, ఒకరోజు అన్నము సాంబారు, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంతో స్పందన క్యాంటీన్లో ఏర్పాటు చేసి పెడతా ఉన్నాం. ఇందులో భాగంగా ప్రజలు కూడా చాలామంది, అంటే నిరుపేదలే, మేము ఏం చేస్తున్నామంటే 100 రూపాయలు ఉన్న వాళ్ళకి మేము ఎనికి పంపిస్తూ ఉన్నాం. అంటే 100 రూపాయలు ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి హోటల్లో తినండి, మా దగ్గరికి 5 రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే, మీ జోబులో 5 రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే మా దగ్గరికి రండి, మిగతా 20-30 రూపాయలు ఉన్న వాళ్ళు కూడా మీరు బయటకు వెళ్ళి గోబి రేసనో లేదా ఏదైనా ఫుడ్ తినండి అని మేము ఇలా వాళ్ళకు కూడా మోటివేషన్ చేసి 5 రూపాయలు ఉన్న మాత్రమే మా దగ్గరికి రమ్మని చెప్తా ఉన్నాం. ఒకటండి, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక ఆకలి తీర్చే కార్యక్రమమే చేస్తున్నారా, లేకంటే ఇంకా మీ సేవా కార్యక్రమాలు రాబోయే కాలాన్ని కానీ ఇప్పుడు కన్నీ అవుతున్నా కానీ ఏంటి ఉంటుంది? సార్, ఇప్పుడు మేము స్పందన మహిళా సాధికారత అనే ఒక ప్రాజెక్టు ద్వారా మహిళలకి, నిరుపేద మహిళలకి కుటుంబిషన్ సెంటర్సు, అలాగే బ్యూటిషన్ సెంటర్సు, అలాగే వాళ్ళకి మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి కొన్ని 100ల మంది మహిళలకి ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా. అలాగే స్పందన మానసిక వికలాంగుల కేంద్రం అంటూ చిన్నపిల్లలు డమ్ అండ్ డప్ చిల్డ్రన్స్, మూగ, చెవిటి,
అలాగే మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నము ఆరోగ్యం అన్ని మేమే చూసుకుంటా ఉన్నాం అలాగే వికలాంగులకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ అలాగే అన్నదానానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అలాగే ఎవరైనా కానీ ఆశ్రమాలలో కానీ లేదా నిరుపేదల రోడ్ల మీద కానీ ఎవరైనా చనిపోతే ఈ చనిపోయిన వాళ్ళని కూడా మేమే దగ్గర ఉండి ఒక పెద్ద కొడుగ్గా అన్న వాళ్ళకి ధన సంస్కారాలు చేసి అలాగే వీళ్ళందరికీ ఒకేసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా మొన్న జరిగినటువంటి తుంగభద్ర పుష్కరాల్లో మంత్రాలయంలో 250 మందికి ఒకేసారి పిండ ప్రదానం చేసి అది కూడా ఒక వరల్డ్ రికార్డుని మేము క్రియేట్ చేయడం జరిగింది మొన్న లాస్ట్ జరిగినటువంటి తుంగభద్ర పుష్కరాల్లో ఇట్లా మేము 15 ప్రాజెక్ట్ చేయుతాని ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆశ్రమాలు ఈ కరోనా టైంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆశ్రమాలకు మేము బియ్యము సరుకులు అలాగే బట్టలు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తూ ఉన్నాం ఇట్లా మేము 15 ప్రాజెక్టులని కూడా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి ఒక పెద్ద కొడుగ్గా ఒక తమ్మునిగా ఒక అన్నగా ఒక ఇంట్లో ఒక వాణిగా నేను భావించుకొని ఆకలి చావులు ఉండకూడదు అనాథలుగా చనిపోకూడదు అన్న లక్ష్యంతోనే మేము స్పందన ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ రోజు కూడా అదే నినాదంతోనే మేము పనిచేయడం జరుగుతూ ఉంది ఇది ఏదైతే ఉందో అనంతపురం జిల్లాకు చెందిన చరణంగా తీసుకున్న నిర్ణయం మొత్తం మీద అయితే ఆకలి తీర్చడంలోనే ఆనందం ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ఎవరైతే బాధపడుతున్న ఆకలితో కావచ్చు లేదంటే ముఖ్యంగా చావు విషయంలో అనాథలుగా చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు ఉన్నా మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా స్పందన కార్యక్రమం స్పందన సంస్థ ద్వారా ప్రతి అంశంలోనూ ముందుకెళ్ళబోతున్నాం రాబోయే కాలంలో కూడా ఈ క్యాంటీన్లను కూడా పెంచి ఖచ్చితంగా ఆకలి తీర్చడంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి చరణ్ నందా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు భారత్ రూడి అనంతపురం జిల్లా.